రైట్ పవన్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై జగన్ సర్కార్ రాష్ట్ర ఉద్యోగులపై జగన్ సర్కార్ కత్తిపట్టిందని చెప్పాలి. ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారు, ఆ తర్వాత తీరా చూస్తే వాళ్ళని అడుగడుగునా మోసం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల కంటే ముందు కూడా చూస్తే చాలా హామీలు ఇచ్చారు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కోత పెడుతూ కూడా ముందుకెళ్తున్నారు అనే విమర్శలు కూడా చాలా వినిపిస్తా ఉన్నాయి. ఎస్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ సర్కార్ కత్తిగట్టింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతుంది. నిబంధనల ప్రకారం రావాల్సిన బకాయిలు, ఇతర అలవెన్సులు ఇవ్వకపోగా కనీసం జీతాలను కూడా సకాలంలో ఇవ్వడం లేదు. ఆయా సమస్యలపై ఇదేంటని ప్రశ్నించిన ఉద్యోగ సంఘాల నేతల గొంతు నొక్కుతుంది. రైట్గా చూస్తే 2019 ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో ఉద్యోగుల పక్షపాతినంటూ జగన్ ఘనంగా చెప్పుకున్నారు. సాధ్యం కాని హామీలతో మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక కనీసం సకాలంలో జీతం ఇవ్వకుండా 4.5 ఏళ్లుగా ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తారని ఎన్నికల ముందు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడిచాక కళ్ళు తెరిచారు. అది కూడా కొందరినే రెగ్యులర్ చేస్తూ నిబంధనల కొరడా చూపించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని నమ్మబలికిన ఆయన ఆ ఉద్యోగులకు ఇంతవరకు హామీ ఏమీ నెరవేర్చలేదు. ఇక కీలకమైన సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ హామీలను అటకెక్కించి ఇప్పుడు జీపీఎస్ అంటూ ఉద్యోగులపై బలవంతంగా రుద్దుతున్నారు. దీనిని వ్యతిరేకించే వారిపై కేసులు కూడా పెడుతున్న పరిస్థితి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చిన పరిస్థితి కనిపించలేదు. అప్డేట్స్ ఏంటి? ఉద్యోగులు ఏం చెప్తున్నారు? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎన్నికలకి కరెక్ట్ గా సమయం 5-4 నెలలు ఉందనంగా కూడా ఇంకా 1వ తేదీన వేతనాలు కానీ పెన్షన్లు కానీ అందడం లేదు. ఉద్యోగులకి ఇప్పటి వరకు కూడా పీఆర్సీ ప్రకటించారు, పీఆర్సీకి సంబంధించిన చైర్మన్ ని నియమించారు, కానీ ఈ రోజు వరకు ఫిట్మెంట్ మాత్రం పీఆర్ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ప్రజాప్రస్థానం పాదయాత్రలో ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి 100 హామీలు ఇచ్చారు. నేను వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు ఇళ్లు కట్టిస్తానని, ఉద్యోగులు చాలీ చాలని వేతనాలతో అల్లాడిపోతున్నారని, వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వేతనాలు ఇస్తామని చెప్పటమే కాకుండా అన్న, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఓపీఎస్ ని పునరుద్ధరిస్తాను, సిపిఎస్ ని వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి దాదాపుగా 10ల సంఖ్యలో మీటి బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఓపీఎస్ లేదు, సిపిఎస్ లేదు, పోయి జీపీఎస్ అని కొత్తగా వచ్చింది. ఈ జీపీఎస్ లో కూడా ఉద్యోగులకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది అని చెప్తున్నారు. పైగా రిటైర్మెంట్ కు సంబంధించి కూడా ఇందులో పేర్కొనటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏ రోజు కూడా 2019 దాటిన తర్వాత 4 నెలలు మినహా ఆ తర్వాత ఏ రోజు కూడా ఏ నెలలో కూడా 1వ తేదీన వేతనాలు కానీ పెన్షన్లు కానీ అందిన పాపాను బాగాలేదు. మరి ఈ నెలలో అయితే 10వ తేదీన వేతనాలు పెన్షన్లు అందాయి. పూర్తి స్థాయిలో అందటానికి ఇంకా 15వ తేదీ వరకు కూడా సమయం పట్టింది అని చెప్తున్నారు. ఇక పీఆర్సీకి సంబంధించి చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వటం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా కలవరపరిచింది. ఇక రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత అగమ్య గోచరంగా ఉంది. రిటైర్ అయిన ఉద్యోగులకు నేటి వరకు కూడా, అంటే ఎవరైతే రిటైర్ అవుతారో రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ ఇవన్నీ ఇవ్వటం కూడా నెలల తరబడి జాప్యం జరుగుతుంది. ఇక పెన్షన్దారులు అయితే మాత్రం అల్లాడిపోతున్నారు. వృద్ధాప్యంలో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబపరమైన అవసరాల కోసం పెన్షన్లు సకాలంలో రాక అల్లాడిపోతూ ఉన్నారు. ఆ వయసులో కొడుకు కూతుర్లని డబ్బులు అడగటం ఆత్మాభిమానం అడ్డొస్తుంది అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి మాత్రం చేమకుట్టినట్టుగా కూడా కనిపించడం లేదు. దీంతో పాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరైనా తమ హక్కుల గురించి ప్రశ్నిస్తే వాళ్ళందరిపై కేసులు పెడుతున్నారు. చెలో విజయవాడ కింద విజయవాడకు వచ్చిన
ఎవరైతే టీచర్లు లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిపై కేసులు పెట్టి వేధించడం, అదే విధంగా సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పి విజయవాడ చెలో విజయవాడకు పిలిపిస్తే వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వటం, ఉద్యోగుల్ని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం, ఎవరైనా విజయవాడలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలిపిస్తే గతంలో మీ మీద కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరినీ తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగ సంఘాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. ఉద్యోగ సంఘాలందరూ కూడా ఉద్యోగుల హక్కుల్ని తాకట్టు పెట్టారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో కూడా విమర్శలు చెలరేగుతూ ఉన్నాయి. పైగా ఈ నెలలో జీతాలు ఆలస్యం అవటంతో ఉద్యోగులందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సెటర్లు వేయడంతో పాటు మీ చేతిలో ఉన్న ఆయుధం అతి త్వరలో మీ దగ్గరికి రాబోతుంది, ఆ ఆయుధాన్ని ఉపయోగించండి, మీ ఓటు హక్కును ఉపయోగించండి అంటూ కూడా ఉద్యోగులకి వాట్సాప్ గ్రూపుల్లో వాళ్లకు వాళ్లే సర్క్యులేట్ చేసుకుంటున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.